హ్యాష్ట్యాగ్ ఆస్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జాన్ కెనడీ 2281. హాయ్ సార్, ఐఎమ్ యూజింగ్ మినాక్సిల్ 5% అట్ నైట్ ఫ్రమ్ లాస్ట్ 10 డేస్. కెన్ ఐ యూజ్ హెయిర్ ఫైబర్ అట్ మార్నింగ్ డైలీ అంటిల్ ఐ గెట్ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ యూజింగ్ మినాక్సిడిల్? నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మినాక్సిల్ సొంతంగా వాడొద్దండి. మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ కనుక మీకు ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే మీరు మినాక్సిల్ వాడండి. ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇతను మినాక్సిల్ వాడుతున్నాడు. అలా వాడబట్టి 10 డేస్ అయింది. రాత్రి మాత్రమే వాడుతున్నాడు. ఉదయం పూట నేను హెయిర్ ఫైబర్ వాడొచ్చా అని అడుగుతున్నాడు. ఐడియల్గా మాట్లాడాలి, మనకు ప్రాపర్గా రిజల్ట్స్ రావాలి అంటే మినాక్సిల్ అనేటువంటిది ఉదయం సాయంత్రం 2 పూట్ల వాడాలి. మీకే గనక అలా కుదరట్లేదు అన్నప్పుడు నేనేం సలహా ఇస్తాను అంటే, మినాక్సిల్ రాత్రి అప్లై చేయండి. అర్లీ మార్నింగ్ లెగిసిన తర్వాత కూడా 1 గంట సేపు అలా అప్లై చేసి తర్వాత హెడ్ బాత్ చేసేసేయండి. హెడ్ బాత్ చేసిన తర్వాత మీ స్కాల్ప్ అనేటువంటిది క్లీన్ అండ్ డ్రై అయ్యేలా చూసుకోండి. అలా డ్రై అయిన తర్వాత మీరు హెయిర్ ఫైబర్ మీకు కావాల్సినంత అమౌంట్లో స్ప్రే చేసుకోండి, సో దట్ మీ స్కాల్ప్ మీద ఉన్న గ్యాప్స్ కనపడకుండా కన్సీల్ అయిపోవడానికి. బట్ హెయిర్ ఫైబర్ వాడేటప్పుడు మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటి అంటే, ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం డెఫినెట్గా హెడ్ బాత్ చేసిన తర్వాతే మళ్ళీ మినాక్సిల్ అప్లై చేయాలి. అలాగే దాని మీదే కనుక మినాక్సిల్ అప్లై చేస్తే అది ఒక థిక్ జిగురు లాంటి పదార్థం తయారైపోయి ఆ ఏరియాలో మీకు ఇచ్చింగ్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా అక్కడ స్వేదరంధ్రాలు కానీ లేకపోతే ఆయిల్ గ్లాండ్స్ కానీ బ్లాక్ అయిపోయి చిన్ని చిన్ని కురుపులు తయారయ్యే అవకాశం కూడా ఉంది. అందుకనే మీరు 2 పూట్ల హెడ్ బాత్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది మొదట్లో, బట్ పోను మీకు ఇది అలవాటైపోయి ఒక ప్రాపర్ రొటీన్ కనుక రెడీ చేసుకున్నారంటే మీ స్కాల్ప్ క్లీన్ అండ్ డ్రైగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు వాడే మినాక్సిల్ వల్ల మీకు ఫలితము ఉంటుంది. మీ డైలీ లైఫ్లో కూడా మీ హెయిర్ అనేటువంటిది పల్చగా కనపడకుండా మీకు హెయిర్ ఫైబర్ హెల్ప్ కూడా చేస్తుంది.